నీ పేరు చెప్పిన అన్న, పేరు అడగండి, పేరు మొత్తం డేటా. బసవయ్య, ఏ ఊరు మీది? గడ్డి చెప్పు. గుడివాడ. గుడివాడ? ఏలూరు. ఎక్కడికి ఎందుకు వచ్చావు? మ్యారేజ్ అయ్యిందా? అసలు నువ్వు ఈ రాష్ట్రం ఈ దేశమేనా? ఇది ఈ దేశమేనా? ఈ రాష్ట్రమేనా? గుడివాడ మండలమా? ఆహా, ఎక్కడికి ఎందుకు వచ్చావు? అయితే నీకు క్రైస్తవ ప్రచారం చేయమని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? నువ్వు క్రైస్తవుడా హిందూ? ఆ సర్టిఫికేట్లో నువ్వు చేస్తున్న పని క్రైస్తవుడిగా మారుతుంది. సర్టిఫికేట్ మార్చుకోవాలి కదా. మార్చుకోవాలేదా? మార్చుకోవాలి. ఏం మార్చుకోలేదు. మార్చుకోకుండా నీకు ఎవరు ప్రచారం చేయమని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పు? చెల్లాపో, చెల్లాపది. నీకు ఎవరు నీకు ప్రచారం ఎవరు చేయమని చెప్పారు? మీటింగ్లు జరిగితే నువ్వు క్రైస్తవుడువా కాదు? నువ్వు క్రైస్తవుడు కాక నీకు ఎవడ అంటించమన్నాడు? అవి కట్ చేయదు. కట్ చేయదు. ఫోన్ కట్ చేస్తాను. ఫోన్ కట్ చేయి. నువ్వు ఒక దళితుడు అయ్యి ఉండి నీ రిజర్వేషన్లు వాడుకొని నువ్వేం క్రైస్తవు ప్రచారం నువ్వు చేస్తావా? నీకు సిగ్గులేదు? ఏంటో నువ్వు చదువుకున్నాడు, రేపు పొద్దున్న నీ రిజర్వేషన్ ఏటవుతుంది తెలుసా నీకు? ఏమవుతుంది నీకు? సరే, మొత్తం ఎక్కడెక్కడ వాల్ పోస్టులు అంటించావో ఆ వాల్ పోస్టులు అన్నీ నువ్వు చెంపు. నువ్వే తీయం. ముందల్ల కనబడుతుంది. ఈ రోజు కానీ ఎక్కడ కానీ ఎవడ అంటించినా ఒక్క తీసి తొక్కేస్తుంది. చెప్ప భయం లేదు. అలా కవర్ చేయ, దయచేసి అలా కవర్ చేయ. తప్పు చేసేవాడు ఖండించాలి. మనకు తెలిసిపోయినా ఖండించాలి. ఇది ఓపెన్ చేయాలి. తీయాలి అయ్యా. హిందువులారా, మీరు అంత హిందువులేనా? చూడండి, ఎంత ఎస్సీ రిజర్వేషన్ పొందుతూ క్రైస్తవుడిగా మారిపోయి ఇటువంటి పనికిమాలి పనులను చేస్తాడు. సర్టిఫికేట్లు ఏమంచి హిందూ, ఎస్సీ హిందూ, ఇంత దుర్మార్గంగా చేస్తున్నాడు. ఎక్కడైనా వాడు చేస్తుంది పని చూడండి. గవర్నమెంట్ కల్పిస్తుంది. వీళ్ళకి బుద్ధి ఉండాలా? వీళ్ళకి 35,000 కోట్లు సముద్రానికి గడ్డిస్తుందండి. వీళ్ళకి ఓడుకోలేలు. ఏంటి పిచ్చి పనులు చేస్తున్నా? నరసింహపేట నడిబొడ్డులో మీరు చేస్తున్న పని అది. తీయదే. ఇంక ఆలోచిస్తున్నాడు పీకాడిని. హిందువులంతా కూడా గమనించండి, మనకు శత్రువులు ఎక్కడో లేరు. ఇలాంటి వాళ్ళే శత్రువులు. కాబట్టి వాళ్ళతో పీకి పడించకపోతే ఈ సమాజం మారదు. ఎవరో అడుగుతారు, ఎవరో అడుగుతారంటే ఎవరు రారు. దయచేసి స్టోరీయా తెలుస్తుంది. ఎన్ని అలా చూసి తెలుస్తుంది. ఎరగొట్టారు.